వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని చేపిస్తే అతనైనా గాని తన చెల్లెల్ని ఒక ఎమ్మెల్సీ కోటా కింద ఏదో ఒక పదవి ఇచ్చి అతని దగ్గర ఉంచుకోవచ్చు. ఆ రోజు నుంచి ఆమె నా చెల్లెలు, ఈ రోజు నా తల్లి అన్నట్లు వాళ్ళ ఇద్దరిని ఇడ్చిపెట్టి ఎంతసేపు నేను ఈ అధికారం కోసం నువ్వు పాకులాడతా, ఈ రోజు వాళ్ళందరినీ ఇడ్చిపెట్టి ఈ రోజు శర్మిల వచ్చింది కాంగ్రెస్ లోకి అంటే నా ఆస్తి నేను కాపాడుకోవడం కోసం నువ్వు ఇడ్చుకున్నావేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, జగన్మోహన్ రెడ్డి అయినా కానీ సరే శర్మిలాని ఇచ్చినాడు అనుకుంటాం మేము కూడా. ముఖ్యమంత్రి వచ్చేసి ఎమ్మెల్యే గానీ ఏదో ఒక పదవి, ఎమ్మెల్సీ పదవి అయినా కానీ ఇవ్వచ్చు కదా. నీ చేతిలో అధికారం ఉండి నీ కుటుంబం కోసం నీ కోసం ఆ రోజు పాటుపడిన మనిషే కదా. చంద్రబాబు, పవన్, కమ్యూనిస్ట్ పార్టీలు, శర్మిల వీళ్ళందరూ కూడా ఒకటైనారు జగన్ ఓడించడానికి. అది అబద్ధం కదా. శర్మిల ఎంతసేపు కాంగ్రెస్ డీసీసీ చైర్మన్ గా ఎన్నికైంది కానీ వచ్చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తారనేది వాస్తవం. సో దీంట్లో ఏముంది, మెయిన్ ప్రజలకు ఏం జరుగుతుంది అనేది ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడే షర్మిలను ఈ విధంగా వాడు యూజ్ చేసుకుంటాడు వాళ్ళ అన్న మీదకి అనేది వస్తున్నాయి విమర్శలు ఎక్కువ. షర్మిలను చంద్రబాబు నాయుడు పంపించినాడు అనేది అబద్ధం. ఇప్పుడు నువ్వు చేసిన మనిషే ఆ రోజు ఈ రోజు నీ పైకి ఎనికి తిరుక్కుందంటే నువ్వు చేసిన తప్పుల వల్లనే నీకు ఎదురు తిరిగింది. ప్రయంట్ ఆ రోజు నీకోసం పాటుపడిన మనిషికి నువ్వు ఏ ఎమ్మెల్సీ కోటా కింద ఏ పదవి ఇవ్వకూడదు. కనీసం డీసీసీ చైర్మన్ అయినా ఇవ్వచ్చు కదా, నీ అధికార పార్టీలో కనీసం ఒక ఎంపీడీసీ సీట్ అయినా ఇప్పించచ్చు కదా ఆమెకు. అదే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఈ రాయలసీమ బిడ్డ అయినా ఈ రోజు నేను రాయలసీమలోనే ఉండి ప్రజల కోసం ఏం పాటు పడుతున్నాడో ఒత్తిడి చెప్పమనండి. ఎంతసేపు ఉన్నా కోస్తాలోనే పనిచేస్తానా, వాళ్ళ కోసం చేస్తానా అంటాను. రాయలసీమలో ఏం చేసినాడు ప్రజలకు? అందుకే కదా మూడు రాజధానులు అనేది తీసుకొస్తున్నాయి. మూడు రాజధానులు అన్నారు, బాగానే ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక రాజధానికి నువ్వు సమ్మతించింటేనే ఆ రోజు అమరావతి అనే పేరు పెట్టి నువ్వు ఆ రోజు ఆమోద ముద్ర తెలిపింటేనే కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి కదా నువ్వు ఆ రోజు. అంటే నీకు ఒక న్యాయము, పక్కన వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? మునిమడికి వచ్చేసి టీడీపీ వస్తుందండి, పైన ఏమొస్తుంది అనేది ఎగ్జాంపుల్ గా అయితే ఎవరికి ఊహ గానాలు అందలేదు. ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా గెలిచొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు అయినా గెలిచొచ్చు. అంటే సర్వేలన్నీ జగన్కి అనుకూలంగా వస్తున్నాయి. సర్వేలన్నీ ఈ రోజు సర్వే చేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండి రావాలి అని కోరుకుంటారు, తప్పు లేదండి. అతను ఇప్పుడు అధికారం ఉంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎలక్షన్ కోడ్ అమలు అయినాక ఆ రోజు ఇదే క్వశ్చన్ అడగండి సర్వేలను, అప్పుడు ఎవరైండే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్లే ప్రజలే నిర్ణయిస్తారు.